భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే భూ కబ్జాలకు పాల్పడుతుందన్నారు తీన్మార్ మల్లన్న. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలో పాదయాత్ర నిర్వహించిన మల్లన్న బహుజన రాజ్యం సాధించడమే తన లక్ష్యమన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపిస్తే కేసీఆర్కు కబ్జా బానిసగా ఉంటారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల గొంతుకునై ప్రభుత్వంతో పోరాడుతున్నానని మల్లన్న తెలిపారు. ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నాను, ప్రజల మనిషినే నేను. పాదయాత్రలో భాగంగా మొత్తం ఉమ్మడి జిల్లాలు మూడు ఏవైతే ఉన్నాయో, వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఈ జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నాం. పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా జనగామ నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర మెల్లగా ఇట్లా స్టేషన్ కన్పూర్ వైపు వస్తూ ఉంది. ఇది నాలుగో రోజు పాదయాత్ర. ఇప్పటికే దాదాపు 100 పైచిలకు కిలోమీటర్లు నడిచినటువంటి మా పాదయాత్ర ఇంకా 1500 కిలోమీటర్లు నడిచేది ఉంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాలు చెప్పడం కోసం మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి వస్తున్నటువంటి అనూహ్యమైన స్పందన ఇవాళ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి, అధికార పక్షానికి చెంపపెట్టు రాబోతుంది రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అలాగే ఈ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి మళ్ళా ఏ ముఖం పెట్టుకొని వస్తుందో నాకు అర్థమైతలేదు. నాకు ఓటేమని 6 సంవత్సరాలు గెలిచిన తర్వాత ఏది అనురాగ్ యూనివర్సిటీని డెవలప్ చేసుకొని మొత్తం ప్రభుత్వ యూనివర్సిటీల పనిచేసినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి ఒక్క ఉద్యోగం ఇప్పియలేక, ఒక్క నోటిఫికేషన్ వేయలేక ఉన్నటువంటి వ్యక్తి కోట్ల రూపాయలు సంపాదించి మళ్ళీ నా కోటేమని సిగ్గు వదిలిపెట్టి తిరుగుతూ ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇలా పట్టభద్రులంతా డిసైడ్ అయిపోయినారు. ప్రశ్నించే గొంతుక తీర్మానం వలన ఖచ్చితంగా ఏసీ తీరుతామన్న ఉద్దేశంతో ఇవాళ అధిక సంఖ్యలో ఓటర్లు కూడా నమోదు చేసుకున్నారు.